ఈ విధంగా కనెక్షన్ తర్వాత టేప్ వేసుకోవాలి. మెయిన్ వైర్ కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నిషన్ వైర్. ఇగ్నిషన్ వైర్ వచ్చేసి వెహికల్ యొక్క ఇగ్నిషన్ వైర్లో పెడతాము. ఇక్కడ నేను మల్టీమీటర్తో ఇంతకు ముందు చెక్ చేసినట్టుగా ఇది ఇగ్నిషన్ వైర్. ఇక్కడ ఉన్న రెడ్ వైర్ని ఇగ్నిషన్ చూపిస్తుంది మల్టీమీటర్లో. ఇప్పుడు ఇది కప్లర్ బయటికి తీసి అందులోపల ఇగ్నిషన్ వైర్ ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ కప్లర్ రిటర్న్ బ్యాక్ పెట్టేయాలి. ఈ విధంగా పెట్టేయాలి ఫ్రెండ్స్. దీని తర్వాత ఇగ్నిషన్ వైర్ మెయిన్ వైర్ రెండు యొక్క కనెక్షన్ అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ వైర్. ఎర్త్ వైర్ వచ్చేసి కనెక్షన్ ఇవ్వాలి. ఎర్త్ వైర్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క బాడీలో ఏదైనా నట్ కానీ బోల్ట్ కానీ ఏదైనా పార్ట్లో ఎర్త్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ కింద నేను చెక్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ లోపల నుంచి వైర్ తీసుకొని నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ స్క్రూ ఉంది. ఆ స్క్రూ దగ్గర నేను ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఎర్త్ యొక్క కనెక్షన్ ఇక్కడ ఇక్కడ ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు మనం 3 కనెక్షన్స్ ఇచ్చాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్త్ వైర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన వైర్ వైర్ రెడ్ వైర్ మెయిన్ వైర్ అండ్ ఇగ్నిషన్ వైర్, 3 వైర్స్ కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు మనం మన డివైస్ని చెక్ చేద్దాము. ఇది వచ్చేసి మన డివైస్. మనం ఇచ్చిన వైరింగ్ని దీనికి కనెక్ట్ చేద్దాము. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత లోపల చూస్తే ఏది డివైస్ వచ్చేసి ఆఫ్లో ఉంది. ప్రస్తుతానికి నేను ఆఫ్లో ఉంచాను. ఈ లైట్ వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లింకింగ్ అవుతుంది. బ్లింకింగ్ అవుతుందంటే దీని అర్థం వచ్చేసి మనం కనెక్షన్ అనేది కరెక్ట్గా ఇచ్చామని అర్థం. కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు దీని లోపల మనం సిమ్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సిమ్ ఇన్సర్ట్ చేద్దాం. దీని లోపల సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా సిమ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సిమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత డివైస్ ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా డివైస్ ఆన్ చేసుకున్నాము. ఓకే,